ఎవరున్నా మీరెవరు? ఎవరులే? క్రికెట్ ఆడేకి వచ్చినాము. ఎవరున్నా? ఎవరేనా? ఈ ఏరేనా? కాదు కాదు, పక్కన. మళ్ళీ ఈడొద్దాత నిన్ను చూసి ఓ 10 మంది నేర్చుకుంటే, మళ్ళీ ఈడొద్దాత నిన్ను చూసి ఓ 10 మంది నేర్చుకుంటే ఏందా అసలు? ఏంది? ఏం లేదన్నా, ఉంటుంది అవుతున్నా. ఏం బాధలన్నా? బాధలు అందరికి ఉంటాయి. బొంగులా ఏమి? ఎవరు వాళ్ళు మాట్లాడదాం కూర్చోని, ఇంకా నీకు ఎవరు లేరు కదా ఇప్పుడు తోడు. ఓటీనా ఏం దాని బొంగు కూడా వీక్కుంటా రోజు ఉండు, మళ్ళీ మా ఏరియాలో వచ్చి దాక్కుంటా. బొంగు కూడా వీక్కుంటా రోజు ఉండు, మళ్ళీ మా ఏరియాలో వచ్చి దాక్కుంటా. ఏం చేస్తారన్నా? నిదానం నాకు పని చేస్తానా? ఏం పన్నా? మామూలుగా ఏమన్నా లేబర్ పనులు చేస్తాను. కష్టం ఉంటుందిలే మీకు? కష్టంకి తాగుతేనే. అవునా? కష్టంకి తాగుతేనే. అవునా? నీళ్ళు ఇవ్వ. కొన్ని కొన్ని ఉన్నాయి కదా? కొన్ని ఉన్నాయి. ఉన్నాయిలే బా. కూల్ వాటర్ మళ్ళీ ఓడే కూర్చుంది. అతను ఫ్రెండ్స్ లేరా? లేరన్నా. వల్ల వాళ్ళందరికీ తాగిపిల్ల మందు. వల్ల వాళ్ళందరికీ తాగిపిల్ల మందు. ఒకనే కూర్చుంటే ఒక్కోటర్తో అయిపోతుంది. వాళ్ళైతే వాళ్ళైతే వాళ్ళకి మళ్ళీ ఫుల్ తీసుకోవాలి. వాళ్ళైతే వాళ్ళకి మళ్ళీ ఫుల్ తీసుకోవాలి. వదిలే అద్దుమని ఉన్నాయి కదా తాగుడులో. తాగుడు అంతే. మీరెవరున్నా? మీరెవరున్నా? ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే మీరెవరు? మేము ఎవరున్నా? నువ్వు రాజమండ్రి నుంచి వచ్చినావు క్రికెట్ ఆడేకి? ఈడాడు ఆడుతున్నారు క్రికెట్ గ్రౌండ్ లో. ఈడాడు ఆడుతున్నారు క్రికెట్ గ్రౌండ్ లో. మళ్ళీ జనాలే లేరు అన్నారా? ఎవరు? ముందే వచ్చిన. గ్రౌండ్ ఎట్టుంటుంది? కొలత వేసుకుంటా ఎంత దూరం కొడితే పోతుంది బాల్, ఎంత దూరం కొడితే బా. అంటే యాక్చువల్గా అంటే అంపైర్తో మాట్లాడుకుంటాను. అంపైర్ అవుట్ ఇవ్వకుండా మనకి రన్లు ఇచ్చేది అట్లా. అవుట్ ఇవ్వకుండా మనకి రన్లు ఇచ్చేది అట్లా. సైడ్ ఆడవా? నేను ఆడన్నా. ఏ నాకు రాదన్నా క్రికెట్? కాదులే, అవి మాట్లాడుతూ మాట్లాడు తాగేది అవసరమే ఉంది. కాదులే, అవి మాట్లాడుతూ మాట్లాడు తాగేది అవసరమే ఉంది. నేనేదో బాధల్లో వచ్చిన ఏదో చెట్టు కింద సల్ల కూర్చు. నా చెప్పు, నీ బాధలు ఏందో? లవ్ నేను తెలుసు. లవ్ ఫెయిలియర్ ఛాన్స్ లక్కు కొట్టిందా పాప? బాగుపడి పెంటది ఈ పాటికి నిన్ను విడిచిపెట్టి. ఇంకో బొంగిస్తావా? ఆడా నాలుగు ఉన్నా ఏ లేవంటావు చూడు. ఆడా నాలుగు ఉన్నా ఏ లేవంటావు చూడు. ఇదే కదా మూడే ఉన్నాయి. ఏ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే కప్పు ఇస్తారు. కప్పు కుదవ పెట్టేది ఈడే గోబీ మంజూరి పార్టీ చేసుకునేది నూరా? అవి మీకోసమేనా? నాకేమన్నా ఎవరు మీకోసమేనా? నాకేమన్నా ఎవరు ఒకటినట్ట లేదులేనా? తినలే ఇదే చూడు. ఇంకా పద్ధతి కాదు ఇది. అడిగినాడు నోరు తెలిసి అడిగినాడు లేదు అనుకుంటున్నాడు. చాలా దూరం మన పిల్లంతా తెప్పిస్తుంది బిర్యానీ తింటావా? నాకేమద్దనా? నాకన్నా తెప్పి లేవనా? నాకు డబ్బులు క్రికెట్ ఆడికి బలం రాలి అందుకు కదా. లేదా క్రికెట్ ఆడికి బలం రాలి అందుకు కదా. లేదు ఇప్పుడు నేను గెలిస్తే మన ఊరు గెలిస్తే పేరు వస్తుంది కదా. సరేలేనా? ఆడండి అన్న. ఆడండి. ఆడే కాదు నువ్వేమన్నా ఇస్తే అట్లా బాల్ కొనుక్కునేకో బ్యాట్ కొనుక్కునేకో డబ్బులు నా దగ్గర ఏం లేవు. నా డబ్బులు నా దగ్గర ఏం లేవు. నా డబ్బులు ఊరికి వచ్చి కూర్చున్నావా? 20 రూపాయలు అదన్న ఇయ్యి. మామూలు రబ్బర్ బాల్ ప్రాక్టీస్ కి తేనయ్య మనలో మనకు కదా. ఎవరు? కంపెనీ వెహికల్ ఉంది క్రికెట్ కంపెనీది సిసిసి ఐఎస్సి. అట్టదండలో రాను. ఫోన్లేనా? అట్టదండలో రాను. వద్దు నా కోసం. మంబుల్ రిక్వెస్ట్. నేను ఆటో పోతాను. మా ఆటో ఉంది. మనకి వెహికల్ ఉంది క్రికెట్ వెహికల్. ప్రచారానికి పోయింది వస్తుంది ఇప్పుడు. నువ్వు రావా? బొంగినా మాకేంటిది అంటున్నాను. నేనేందో మనసు ఎందుకు వచ్చి చెట్టు కింద కూర్చుందా? దుబ్బుతాను వెళ్ళా. నేను తాగుతానన్నా. నువ్వు ఏందో నన్ను ఏదో బాధలు అన్నావు. నీ బాధ లేదో నాకు చెప్తే నేను ఇందామని చూస్తానా? చెప్పు. నువ్వేం తీరుస్తావన్నా? తీరుస్తాను కావాలంటే చెప్పు. ఏం నీ బాధ ఏం చెప్పు? ఏం పరిస్థితి బాగాలేదు చెప్పు. నేను కదనా మీకేం భయము? బొంగి తినుకుంటా నీకేం సమస్య ఉన్నా నాకు చెప్తాను నేను తింటా. భయము బొంగి తినుకుంటా నీకేం సమస్య ఉన్నా నాకు చెప్తాను నేను తింటా అంటాను. ఏం బొంగులు లేవు. ఒకటి ఒకటి పద్ధతి కాదు ఇది. అంతగా అడుగుతాను నాకెందుకన్నా? పోనే 20 రూపాయలు నేనే కొనుక్కుంటా బొంగులు. పోనే 20 రూపాయలు నేనే కొనుక్కుంటా బొంగులు. నా ఆటో కాల 20.
కాదు దయ్య నేను పిక్కుంటానే మనకు జోలో చేయబెడతాను కదా మీరు ఎవరో కానీ తెలుదు మనకు జోలో చేయబెడతాను కదా మీరు ఎవరో కానీ తెలుదు ఎందుకైనా మంచిది నేను నమ్మలా సరే ఆ బొంగినా లేదులేనా ఈయనా లేదులేనా సతాయిద్దనా నాకు ఆగలేదు నువ్వేందన్నా నన్ను వచ్చి సత్తాయిస్తున్నావు నన్ను వచ్చి సత్తాయిస్తున్నావు బొంగు ఓటి ఇచ్చినా కదన్నా ఇందాక అది అయిపోయేలా నీ ముందర నమిలి తిన్నంతే నా దగ్గర లేవు నా నీకు ఓటు ఉంటే చాలే మందుకి అవన్నీ ఆళ్ళ తెప్పు నీకు కూడా తెలుసు వెళ్దో మందులేగి బొంగులు తినకూడదు అన్నారు కదా పెద్దోళ్ళు మందులేగి బొంగులు తినకూడదు అన్నారు కదా పెద్దోళ్ళు తినేది మీరు అదోటినా నా ఫోన్ అదోటి ఎందుకు కటకట స్నేహంలో మనం మామూలుగా హీరో పరిచయం నాకెవరు స్నేహితులు నేను చెట్టుకి నాకెవరు స్నేహితులు నేను చెట్టు కింద వచ్చిన బాధకే మా స్నేహితులు తీసిపెట్టే ఒంటరిగా వచ్చి కూర్చుంటాను మళ్ళీ మీరు ఎవరు నాకు స్నేహితులు బొంగుకి నేను ఇంత చీప్ అయిపోయినాను లాస్ట్ కి ఎంత బొంగులు చెప్పు ఏమలేనా కాదు ఎంత బొంగులు అంగడి ముందర ఏంది బొంగులు అంగడి ముందర ఏంది అంగడి ఉంది ఆ అంగడి వాళ్ళకి నాకు పడదు అప్పు ఉందండి అది 600 రూపాయలు అంగిడి అంగిడి దాటుకొని ఇట్లా వెనకాల నుంచి వస్తా ఇద్దో కాలండి ఇద్దో నీ గర్ల్ ఫ్రెండ్ గుర్తుగా లవ్ కిచెన్ పెట్టుకో బొంగి గర్ల్ ఫ్రెండ్ గుర్తుగా లవ్ కిచెన్ పెట్టుకో బొంగి నువ్వు కూడా నా లేదులేనా పట్టు వద్ద వద్దులేనా తీసుకో నువ్వు వద్దా నాకు వద్దులేనా తీసుకో నువ్వు వద్దా అది పెట్టుకొని లవ్ నువ్వు ఎటు లవ్ ఫెయిల్యూర్ అంటాను ఆ లవ్ షేప్ది పెట్టుకొని నాకు బొంగి నాకు వద్ద పట్టనా ఇది పెట్టుకోనా ఏంది నీకేం వస్తువు ఇచ్చేది బొంగ బొంగి ఎంత పడుతుంది కిచెన్ ఎంత 300 రూపాయలు 30 వస్తే దాంట్లో ఎవరు ఆడిపో నా చెట్టు నా ఇది మా నీది కాదు నాది కాదు ఏదో నా బాధలు నీ బాధలు షేర్ చేసుకుందాం బొంగులు తినుకుంటా నా పరిస్థితి బాగాలేక ఇక్కడ వచ్చి ఏదో తాత మీరు ఎందుకు నన్ను సతాయిస్తున్నారు నీ బాధటి బా మరి ఇచ్చినారు కదా సాల్వ్ పండి పెట్టుకో కిచెన్ లోపల పెట్టుకో ఆడుతున్నారు క్రికెట్ జనాలే లేరా క్రికెట్ అయిపోయింది మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ పోయిన సంవత్సరం ఇదే జరిగింది గుర్తుగా వచ్చిన సరేలే తాగులేనా నిదాన్ తాగు మాట్లాడుతున్నా కదా నాకు ఇంకా గంట సేపు పొద్దు పోల్లా నీకు పొద్దుపోయాక నాకు పని ఉందన్నా నేను పోల్లా నీకు పొద్దుపోయాక నాకు పని ఉందన్నా నేను పోల్లా ఎక్కడ తీసుకొని బొమ్మలు బాగుంది మా ఇంటి దగ్గర తీసుకుని వచ్చినాను మళ్ళీ ఏంటంటే అదే నా ఇక్కడే మా ఇండుగానే మీ ఇండ్లీడ కాదు అని చెప్పినావు మళ్ళీ అబద్ధాలు వాడతాను ఇండ్లీడ కాదు అని చెప్పినావు మళ్ళీ అబద్ధాలు వాడతాను చూడు చాలా సెకలు ఉన్నారా నీలో అందుకే నేను అబ్బా విడిచిపెట్టి ఊరికే కాదు సరేలేనా బొంగి లేవులేనా నాకు సరిపోదా చెప్పులు చెప్పులు పెట్టుకో నాకు వద్దు వద్దు అది ఇద్దా ఇది పెట్టి తీసుకున్నాను అది ఆల్రెడీ అమ్మేసిన బొంగుకి నేను తీసుకోను అమ్మేసిన బొంగుకి నేను తీసుకోను చెప్పులు బాటలో తీసుకునేటివి మందుంది పోనా సరిపోనా 2000 రూపాయలు చెప్పులు అవి నాకు వద్దులేనా బొంగు కోసం అమ్మేస్తాను అంటే నా బొంగులో జీవితం ఎట్లుందనేది నువ్వే అర్థం చేసుకో నాకు వద్దులేనా పటానా 2000 రూపాయలు చెప్పులు నీకు ఏమి వేద్దా పట వేసుకొని ఒకసారి నడిచి చూడు ఎట్లుంటుందో ముందు చెప్తున్నావు నువ్వు అక్కడ చేసుకుని పో అట్ల పో అక్కడ చేసుకుని పో అట్ల పో తీసేయి 2000 రూపాయలు నా బొంగుకి ఇచ్చేస్తాను నాకు వద్దన్నా అవసరం లేదు నువ్వు బొంగులు ఆడిపోయి తెచ్చుకోవాలి నాకే ఇదో చెప్తాడు లాస్ట్ బొంగు ఇచ్చి ఎందుకు చెప్పులు 2000 రూపాయలు ఇస్తాను తీసుకున్నా అవసరం లేదు బాటావి ఏమి ఇంకా నాది కాదు వస్తువు బొంగిచ్చి తీసుకో నీ మంచి చెప్పులు నడుచుకుంటూ బాధలు నడుచుకుంటూ పోతాను చాలా బాగుంటాయి తే ఓ బొంగి పెద్ద బొంగి చిన్నదిద్దు నువ్వు మళ్ళీ చిన్నదే ఇస్తావు చూడు ఇంకేనా విశేషాలు రెండు నీళ్ళు నా నీళ్ళు తక్కువ వస్తున్నా నాకు ట్యాప్ ఉంది ఇక్కడ నేను అట్లా వాటర్ తాగలేను నేను అట్లా వాటర్ తాగలేను మిండల వాటర్ ట్యాప్ ఏది నేను తాగలేనా వేరే ఇంట్లో బొక్క పెట్టి బయట తీసినావు నేను అట్లా కొన్ని గొంతులో నేను అట్లా తాగేవాడిని కాదులేను నా కొన్ని ఉన్నా ఉన్నాయినా నీకెందుకు లేవు నీళ్ళు చెప్పు ఏంది సమస్య ఏదో కొన్ని సమస్యల వల్ల వచ్చి ఒకనే తాగుతున్నా మీరు వచ్చి నన్ను సతాయిస్తుంది నేను సతాయించినానా బొంగులు 2000 రూపాయలు చెప్పులు చెప్పులు కొట్టేవి లవ్ కిచెన్ అది బాయా లేదా
షర్టు గడ్డుడు 3000 రూపాయలు షర్టు. సరే బొంగుకి ఇచ్చేస్తా. లేదు లేవా నీళ్ళు కొన్ని లేవలేనా, నాకు మందు ఉందన్నా కొన్ని లేవలేనా, నాకు మందు ఉందన్నా కొన్ని అయ్యొద్దు డ్రాప్ వేసుకో. బొంగు ఇరుక్కుంది కొద్దిగా, ఒక డ్రాపే లేదన్నా ఏనా నూగుతున్నావు? లేదన్నా, నీళ్ళు బొంగులు అన్ని తీసుకొని చెప్పులు అంటున్నావు. ఇప్పుడు ఏమే వెళ్ళిపోయి చెప్పులు ఇన్నా? మా ఏరియాలో కొంచెం చెప్పులు కొట్టేస్తావు, మా ఏరియాలో కొంచెం చెప్పులు కొట్టేస్తావు. మీ ఏరియానా? ఎక్కడ ఉండేది నువ్వు? ఈడే ఉండేది మేము. చెప్పులు చెప్పులు దయచేసి మళ్ళీ ఈ ఇళ్ళల్లో అందరు బయటకు వస్తారు. రమ్మను చెప్పులు ఇచ్చేసానా? నేను చెప్పులు గుర్తుగా చెప్పులు కొనిచ్చినవి. సరేపా ఉండిపో. సరేపా ఉండిపో. నా బొంగులు రెండు. యా బొంగులు? ఇప్పుడు నువ్వు తిండి. ఎవరు తిన్నారు? నువ్వు తిని. నాకు అసలు ఆయిల్ ఫుడ్ అంటే పడదు. నువ్వు బొంగులు తిన్నావు అని మళ్ళీ ఇది చెడ్డ పేరు చేద్దు నాకు. బొంగులు తిన్నావు అని మళ్ళీ ఇది చెడ్డ పేరు చేద్దు నాకు. బొంగులు ఎనికి ఇస్తా చెప్పులు. ఆ కీచెన్ తెచ్చిపో. లేకపోతే పను నేలైతే నేనేమన్నా నీ మానాను కూర్చో. నువ్వు మందా తను తాక్కో. నువ్వు నా నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? నా కీచెన్ జార్ నీ జోరే పడిందని చెప్తాను. అది నా కీచెన్ జార్ నీ జోరే పడిందని చెప్తాను. అది ఏమిటండి మీరు మాట్లాడేది? చెప్పులు అడిగి ఇచ్చినాను, పోయేసి వచ్చినా నడుచుకుంటా పోయి. ఎవరు? నా చెప్పులు మీద కూర్చున్నావు. నువ్వు లేదు, నువ్వు పక్కన కూర్చొని తాగు. బొంగులు తేపన్నాను. ఏం బొంగులు? 4 బొంగులు వాటర్ బాటిల్ తేప. 1/2 లీటర్ 1/2 లీటర్ తాగినా. ఏనా దేవన్ పండిగానా తాగింది ఏమన్నా పని చేస్తుందా లేదా? ఏనా దేవన్ పండిగానా తాగింది ఏమన్నా పని చేస్తుందా లేదా? పని చేయలేదా? మర్యాదగా నా కీచేను. నా కీచేను ఫస్ట్ నా చెప్పుల మీద కూర్చున్నా. చెప్పులు నేను అందుకే కాలనీలో చెప్తాను ప్రెసిడెంట్ కి. మందు తాగేవాళ్ళు రానిద్దండి. ఎవరికన్నా చెప్పు. ఎవరికన్నా చెప్పు. ఎవరికన్నా చెప్పు. ఎవరికన్నా చెప్పు. ఎట్ చేసేస్తావు? ఎట్ చేసేస్తావు? ఇప్పుడు ఏమన్నా నా విస్తా ఇవ్వా. లేదు. ఏం లేవు? చెప్పులు లేవు. కాదు, నా చెప్పులు ఎత్త పైకి వచ్చినావు నువ్వు ఈ ఏరియాలోకి? లేదా ఏడికి వచ్చినావు నువ్వు? 3 బొంగులు తెచ్చి నీ చెప్పు. యా 3 బొంగులు? నువ్వు 1/2 లీటర్ నీళ్ళు తాగి. యా 1/2 లీటర్ నీళ్ళు? నాకే బట్టే నీళ్ళు తాగేకి. ఎట్లా తాగలే ఇప్పుడు నేను? ఎవరు? నువ్వు ఎట్లని దాక్కో లేదా ఎత్తి పెట్టుకో. రేపు నువ్వు ఎట్లని దాక్కో లేదా ఎత్తి పెట్టుకో. రేపు సంవత్సరం దాక్కో. నాకేలా తెచ్చి? యావ తెచ్చి బొంగులు? నేను ఈ ప్రెసిడెంట్ ఉన్నాడు చూసినావా? గబ్బు మందు తాగేవాళ్ళని ఎట్లా కూర్చిపెడతా? గ్రౌండ్ లో పిల్లలు ఆడతారంటే లేడీస్ ఉన్నాయి. కాదు భయ్య, ఆడ ఇళ్ళల్లో ఫ్యామిలీస్ ఉన్నారు. నువ్వు ఇక్కడ చెట్టు కింద కూర్చొని పబ్లిక్ మంది అతలో ఫ్యామిలీస్ ఉన్నారు. నువ్వు ఇక్కడ చెట్టు కింద కూర్చొని పబ్లిక్ మంది అతావు. మరి ఏమే ఫోన్ చేసి పిలిపిస్తా? అసలు ఎవరికైనా చేస్తా ఇప్పుడు? నీకు నీకు ఉండు. నువ్వు తాగు. ఎట్లా తాతావు నువ్వు జనాల్లో? బొంగులు ఇప్పించుకుంటున్నా ఇప్పుడు. ఎవరు చెప్పు? అది కూడా చెప్పు. బొంగులు ఇప్పించుకున్నాడని చెప్పు. నువ్వు లేడీస్ తిరిగే వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి మొత్తము. అఫీషియల్ అంతా మొత్తం ఉంటే నువ్వు గబ్బు పట్టించేకి నీ బొంగులో లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి ఇడు కూర్చో. గబ్బు పట్టించేకి నీ బొంగులో లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి హార్ష్గా మాట్లాడుతుంది. నేను ఫీల్ అవుతాను. కూర్చొని పబ్లిక్ మంది అదే పిల్లలు చూసి నేర్చుకుంటే ఈ క్రికెట్ ఆడే గేమ్ ఉండేది గ్రౌండ్ లేదు మందాగేకే. ఇప్పుడు ఏమంటావు? ఏమన్ను ప్రెసిడెంట్ ఫోన్ చేస్తాను. ఎట్లా మనిషా అసలు కోడు? ఏమి నీ చెప్పులు పెట్టు. ఏమి చెప్పులు పెట్టు. ఏమి నీ కిచెన్ పో. వద్దు పో. ఏమద్దు పో. మనుషుల దగ్గర పిలిపిరవాలా నువ్వు చెప్పులు ఎత్తేస్తే? వాళ్ళతో మాట్లాడుకో. ఎవరితో మాట్లాడుకోవాలా? వాళ్ళ దగ్గరికి పో. యా ప్రెసిడెంట్ పిలిపిస్తావు? యా ప్రెసిడెంట్? యా ప్రెసిడెంట్ తెలుసు నీకు? యా ప్రెసిడెంట్ తెలుసు నీకు? నేనేందో పని చేసుకుని వచ్చి నిమ్మలం కదా తాతంటే నువ్వేంత నాకు బొంగులు వాటర్ బాటిల్ ఎంత వచ్చింది పైసా? మంచిదనము రోజులు లేవు చూడు. ఇప్పుట్లో యా రోజులు కాదు. బొంగులు ఫస్ట్ తెచ్చి. యా బొంగులు తెచ్చి. బొంగులు ఫస్ట్ తెచ్చి. యా బొంగులు తెచ్చి. ఎట్లా కనబడతా నీకేమో? నేనేమన్నా సప్లై చేసే వాళ్ళకి కనబడతా? నీ బొంగులు తెచ్చి నీళ్ళు తెచ్చి సాపేస్తాలేడా? సాపేసి చేపలు పెడతాను తిను. బొంగులు ఇసి బొంగులకి చెప్పులు ఇస్తా. చూసి ఫంక్షన్ కూడా వేస్తాలే నీకు. ఈడే చెప్పులు ఇస్తా. ఫంక్షన్ కూడా వేస్తాలే నీకు. ఈడే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఇవిస్తా అనుకుంటా నాయకాలు తింటానప్ప. మనుషులేదు పొయ్యవాని పొయ్యవాని పిలుస్తాడు రా. నీళ్ళవి ఇప్పుడు ఇప్పుడు బోల్ అంగిడి కాడికి గడాడి తెచ్చి దున్ను. 70 అడుగులు లోపల పోతే నీళ్ళు వస్తాయ్యూడు. 70 అడుగులు లోపల పోతే నీళ్ళు వస్తాయ్యూడు. దున్నుతాంప. ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తాడంట. ఎంత నామానా నేను పోతాడు ఇక్కడ రాన్న అని పిలిచి కూర్చోబెట్టి నేను వద్దు వద్దన్న బొంగులు ఇచ్చి నేను వద్దు వద్దన్న బొంగులు ఇచ్చి నీ ఎండకు నడుచుకుంటా పోతానో నీళ్ళు తాగన్నా నీళ్ళు ఇచ్చి నువ్వు మళ్ళా నా చెప్పులు కీచని ఇస్తావు. నువ్వు క్రికెట్ అంపైర్ చూసి యా క్రికెట్ అంపైర్ ఎవరికి వచ్చి ఆడేకి నువ్వు చెప్తావు. నాకే పడ్డ క్రికెట్ ఆడేకి నాకే పడ్డ క్రికెట్ ఆడేకి ఏం చేస్తావు నా దగ్గర నా దగ్గరకు వచ్చి నా చెప్పులు నా కీచని లేదనుకో మొత్తం యూనియన్ ప్రెసిడెంట్ మొత్తం విల్లాలోళ్ళు వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళు అందరు రాలేడు. ఎవరినైనా పిలిపించుకోకుండా సరేనా ఎవరినైనా పిలిపించుకోకుండా సరేనా. ఓకే దొంగతనం జరిగింది నిన్న రాత్రి అని కూడా చెప్పినారు. అది కూడా ఎవరి మీద వెళ్ళనేది చూసుకుంటాడు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ చూసుకుంటాడు. చూసుకోమన్నప్ప ప్రెసిడెంట్ చూసుకుంటాడు. చూసుకోమన్నప్ప అయ్యన్నొద్దు పాయింట్కి రా. బిజీ వస్తుంది పెద్ద మనిషి కదా మాట్లాడుతుంటాడు ఎవరితో పోనా పోనా. ఆ బొంగి ఆ బొంగి ఆ చేతిలో ఉంది నా రేపు నేనేందో మనశ్శాంతి దాదాపు అనుకుని వస్తే నువ్వే నన్నే సతాయించుకుంటున్నావు మళ్ళీ నువ్వే నువ్వన్నా కూర్చోవాలి మళ్ళీ నువ్వన్నా కూర్చో నేనన్నా కూర్చుంటా. ఇద్దరు కూర్చుని రెండు రాళ్ళు లేవా ప్రకృతి రెండు రాళ్ళు సృష్టి లేదా. నేనేదో మనశ్శాంతి కోసం వచ్చి తాగుతున్నా నేను ప్రకృతి కోసం వచ్చి తాగలే కోసం వచ్చి తాగుతున్నా నేను ప్రకృతి కోసం వచ్చి తాగలే. ఇప్పుడు ఏమన్నా నీ ప్రాబ్లమ్ నువ్వు లేచి పోతా పోవా. ఏనేందో మనశ్శాంతి కోసం వచ్చి తాగుతంటే నువ్వేందనా నన్నే సతాయించుకుంటున్నావు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎవరు నువ్వు క్రికెట్ లో చేరవా? నా క్రికెట్ వద్దు ఏమవుతుంది చేరితే నీకు కూల్ డ్రింక్ ఇస్తారు వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ వద్దు తీసుకొని మా టీమ్ లెక్ చేరితే నీకు వాటర్ బాటిల్ కూడా వస్తాయి. అవసరం లేదు అవసరం లేదు ఫస్ట్ నీ దేశాలము నాది కాదు కూర్చి కూర్చొని బొంగులు అన్ని తీసుకుని ఎట్లా తీసుకు సన్న పిల్ల అట్లా బొంగులు బొంగులు తీసుకున్నారు వయసు తగ్గట్టుండు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎవరు నేను పో ఆడగా నాకేం చెప్తాను. నేనెందుకు నేను తెచ్చుకున్నాను నాకు తగ్గట్టుగా నేనెందుకు నేను తెచ్చుకున్నాను నాకు తగ్గట్టుగా మనుషులు అసలు నువ్వెవరు ఎవరు నువ్వెవరు నువ్వెవరు నన్ను వచ్చి మాట్లాడేకి నువ్వెవరు నన్ను వచ్చి బొమ్మనీకి నువ్వు పో నా చెప్పులు వేసినాను ఆడ వేసినావులే నా చెప్పులు నువ్వు చూసినాను. ఇప్పుడు ఆ బొంగ తోటి ఇస్తే పోతా అంటాను. ఇప్పుడు ఆ బొంగ తోటి ఇస్తే పోతా అంటాను. బొంగులేవు ఏం లేవు పోన్నా నేను పోన్నా పోకుండా ఆడే కూర్చున్నా. నువ్వు కూడా ఈడే కూర్చున్నా నేను పోతా ఆడికి పోతావు బొంగి బొంగు నమ్మలే లోపల నీళ్ళు వస్తాయి. నువ్వేదో ప్రెసిడెంట్ చెప్తాను అనుకుంటే వానికే చెప్పుకో. వాడే వేస్ట్ గాడు మళ్ళీ వానికేం చెప్పాలి వాడే మంద అంటాడు ఈ పాటికి పరిచయం చేయాలని ప్రెసిడెంట్ పరిచయం చేయాలని ప్రెసిడెంట్ మాకేమద్దు అవసరం లేదు. నువ్వు పోనా నువ్వేంది నాకు ప్రెసిడెంట్ నువ్వు మాట్లాడుకో నువ్వు కూర్చొని నేనే ప్రెసిడెంట్ ఏం మాట్లాడుతున్నావు రా. నేనే ప్రెసిడెంట్ ని నా ముందర కూర్చొని మందాతను నువ్వు ఎట్లా వాడ కనుక్కుందావు అని చూసి నేను ఇటు వచ్చినాను మాటలో పెట్టి. నువ్వు మా ఏరియాలో ప్రెసిడెంట్ ముందర కూర్చొని మందాతావు నువ్వు మా ఏరియాలో ప్రెసిడెంట్ ముందర కూర్చొని మందాతావు నువ్వు ఏం చేయలేదు ప్రెసిడెంట్ అయితే. నువ్వు ఎవరు ఏం చేస్తారు ప్రెసిడెంట్ కి నెల నెల 1000 రూపాయలు ఇస్తారు ఇల్లు మాకు తెలియదు తెలీదు చెప్పులు వేసినాను ప్రెసిడెంట్ చెప్పులు ఇచ్చిరినావు ప్రెసిడెంట్ చెప్పులు తెచ్చి మర్యాదంగా ఈడ పెడితే బాగుంటుంది. పెట్టవా? ఓకే ఈను నువ్వు మిందకు వచ్చే ప్రోగ్రాం పెట్టుకోవద్దు కూర్చో. నువ్వు మిందకు వచ్చే ప్రోగ్రాం పెట్టుకోవద్దు కూర్చో. తెచ్చి ప్రెసిడెంట్ చెప్పులు తెచ్చానా తెచ్చి అవి కాలనీలో అసలు కాలనీలో అందరు కలిసి కొనిండేటివి అవి చందాలు వేసుకొని కొనిచ్చినారు నాకు మర్యాదగా తెచ్చి ఇంకోసారి కొనిచ్చినారు నాకు మర్యాదగా తెచ్చేవి నువ్వు తెచ్చానా నువ్వు తెచ్చి నువ్వు తెచ్చిస్తేనే లేదంటే ఈయన మంది నువ్వు ప్రెసిడెంట్ మీద చేయి చేసినావు తెలిస్తే ఇదంతా చాలా అరాచకమే. నువ్వు ప్రెసిడెంట్ మీద చేయి చేసినావు తెలిస్తే ఇదంతా చాలా అరాచకమే. మంది ఫస్ట్ నా మంది నాకు నా చెప్పులు నాకు తెచ్చి నేను తెచ్చిలే నేను ఈయనలే నువ్వు తీసుకోపో నువ్వు తీసుకోపో నువ్వు కొనుక్కోపో నా కూర్చో మర్యాదంగా ఉన్న చెప్పులు నాకు తెచ్చి నా కూర్చో మర్యాదంగా ఉన్న చెప్పులు నాకు తెచ్చి అన్నయ్యా అన్నయ్య.
నేను తెచ్చిండా ప్రెసిడెంట్ చెప్పులు నా చెప్పులు తెచ్చి కొనిస్తాబా నా బొంగులు తెచ్చి కొనిస్తాబా నా తెచ్చి నా తెచ్చి కొనిస్తా నా బొంగులు మూడు తెచ్చిస్తా చెప్పులు తెచ్చి బొంగులు నా చెప్పులు తెచ్చిస్తావు తెచ్చి నేను నేను ఈయనన్నా నువ్వు ప్రెసిడెంట్ కి ఎవరు ప్రెసిడెంట్ అని చెప్తాను మళ్ళీ ప్రెసిడెంట్ యా ఊరు నేను సెలెక్ట్ చేసుకున్న ఊరికి ఎవరు మందికిడినా ప్రెసిడెంట్ కి పండగ కోటే ఫోటో వేస్తారు పేపర్ లో మందుకి ఎందుకు అంత తనకలాడుతున్నావు నేను పని చేసుకుంటావాన్ని నాతో ఎందుకు తీసుకుంటా నేను పని చేయించేవాన్ని నీతో చేపిస్తాను పని ఇస్తాను కాదులేనా మందికిడినా రోజు 130 రూపాయలు కూలి నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో నేను నీ దగ్గరకు రాను పనికి అంటే నా నేను మంచోడు కదా నాకు బండి దండికి వంద ఉన్నారు పనిచేసే వాళ్ళు నాకు బండి దండికి వంద ఉన్నారు పనిచేసే వాళ్ళు అవకాశం పోట్టుకున్నావు దానికి ఏం చేయలేదు ఇప్పుడు నా చెప్పులు ఏమి నువ్వే తెచ్చుకో నువ్వు గ్లాస్ ఇన్నా ఏం గ్లాస్ ఇన్నా కాదు నువ్వు ఇసురితే నేను మీద తెచ్చుకోవాలా తెచ్చుకో కాదు నువ్వు ఇసురితే నేను మీద తెచ్చుకోవాలా తెచ్చుకో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా నా బొంగులు తెచ్చి నీకు తెచ్చిస్తా చెప్పు యా బొంగులు మందు తీసి పెట్టున్నా అది కదా ఆ బొంగు చూస్తా నువ్వు పోనా కూర్చో డిస్టర్బ్ చేయలే నిన్ను కూర్చో నీకు నాకు వద్దులే కట్ అయిపోయింది ఇంకా నీకు నాకు మాట్లాడద్దు మనుషులకి మంచితనము రోజులు పోయినాయి నేను వచ్చి మనసు అంత కూర్చోంటే నువ్వేం తాగనా నువ్వు దాతను మళ్ళీ ఎందుకు ఊరికే మాటలు తాగనా నువ్వు దాతను మళ్ళీ ఎందుకు ఊరికే మాటలు ఏంద్రా ఇది ఉన్నాయి డబ్బులు డబ్బులు నాయా ఏంటి డబ్బులు పిలిచుకురామంటి కదా కొట్టిస్తావేమో అని ఎవరు నువ్వే ప్రెసిడెంట్ అది అంటున్నావు కదా నా కింద స్టిక్కర్ అతుక్కుని చూడు కింద స్టిక్కర్ అతుక్కుని చూడు ఇక్కడ నా స్టిక్కర్ అతుక్కుంది అది పీక నా స్టిక్కర్ ఉండకూడదు బాటిల్ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఓకుంటాను ఏమి మందు నువ్వు నా చెప్పులు ఇసిరినావు నువ్వు నా చెప్పులు ఇసిరినావు నా బాట ఎవరు నా నువ్వు నువ్వు ఎట్లిసినావు మళ్ళీ ఎప్పుడు వస్తావు దాగేకి ఓ సమయం నువ్వు ఊరికే పో కాదు మళ్ళీ ఎప్పుడు వస్తావు దాగేకి నేను మంచోని కాదు ఇప్పుడే చెప్తున్నా మళ్ళీ ఎప్పుడు వస్తావు దాగేకి నేను మంచోని కాదు ఇప్పుడే చెప్తున్నా నా గురించి నీకు తెలీదు నేను అసలు మంచోని కాదు చిల్లర నా కొడుకు ఎవరు చిల్లర వాళ్ళు నేను అర్థమైంది సర్లే కూర్చొని మాట్లాడతాం రానా ఉన్నా ఓ నువ్వు వెళ్ళిపోతావా నేను వెళ్ళిపోయితే పోతా పో ఏ బెదిరిస్తావా మళ్ళా రావా